రాజ్యాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి తెలంగాణ గడ్డని 3.5 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలను ఎట్లా మార్చుకోవాలని ఒక మానిఫెస్టో రాసినామమ్మ ప్రణాళిక ఇగో చూసిరమ్మా ఈ మానిఫెస్టోలో మన తెలంగాణ గడ్డని ఎట్లా బాగు చేసుకోవాలని కొది ఇనండి మన పార్టీ మాంసాన్నో పైసల్నో పంచేది కాదు మన బతుకుల్ని మార్చుకోవడానికి ఒక ప్రణాళిక తయారు చేసినం జర ఇని ఇంటికాడ బిడ్డలకి అక్కలకి అమ్మలకి చెప్పమని కోరుతా ఉన్నా చూడండి అమ్మా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర 3.5 కోట్ల మంది ప్రజల్ని బాగు చేయమని 3.5 కోట్ల మంది ప్రజల్ని బాగు చేయమని ముఖ్యమంత్రి దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయమ్మా మన ప్రజల్ని బాగు చేయమని ముఖ్యమంత్రి దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయమ్మా మరి ఆ ముఖ్యమంత్రి పీఠం కాడ మనం కూర్చుంటే ఆ డబ్బులు ఏం చేస్తామో తెలుసా అమ్మా ఆ డబ్బులు ఏం చేస్తామో తెలుసా పైసలు ఎన్ని డబ్బులు ఉంటాయమ్మా ముఖ్యమంత్రి దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి మీరేమో 3 రూపాయల కోసం పక్కింటోడితోటి తన్నులాట 3 అడుగుల జాగ కోసం తన్నులాట అందుకనే నేనేమంటానంటే 3 లక్షల కోట్ల రూపాయల కోసం తన్నులాట ఇది యుద్ధం ఈ 3 లక్షల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయమ్మా ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టడానికి ఆ 3 లక్షల కోట్ల రూపాయలల్లా మనం గానీ ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే అందుల 100 కోట్ల రూపాయలు ముందు అర్జెంటుగా బస్తాలలో కట్టి ఆ 100 కోట్ల రూపాయలల్లా 3 భాగాలు చేస్తామమ్మా అందులో 33,000 కోట్ల రూపాయలది ఒక సంచి 33,000 కోట్ల రూపాయలతో ఒక సంచి 33,000 కోట్ల రూపాయలతో ఒక సంచి 3 సంచులు కడతామమ్మా అందులో ఒక సంచి 10,000 గ్రామాలల్లో మన బిడ్డల్ని ఎల్కేజీ స్కూల్లో చేర్పిస్తే వాడు ఉద్యోగం వచ్చి బయటికి వెళ్ళిన దాకా గవర్నమెంటే చదివేయడానికి 33,000 కోట్లు ఖర్చు పెడతామమ్మా భూవ అందులనే మాసం అందులనే గుడ్లు అందులనే చదివే పుస్తకాలు అందులనే కంప్యూటర్ అందులనే మీరు బిడ్డల్ని స్కూల్లో చేర్పించే బాధ్యత మీది ఉద్యోగం ఇప్పించి మీ చేతిలో పెట్టే బాధ్యత నాది ప్రతి సంవత్సరం 33,000 కోట్లు ప్రతి సంవత్సరం 33,000 కోట్లు ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు బళ్ళకు పెడతనే ఉంటాం స్కూలుకు పెడతనే ఉంటాం ఆ స్కూల్ ఎట్లుంటుందంటే అమ్మా ఈ బందెలతోటిలా గొడ్లను కట్టేసేలాగా ఉండదమ్మా అమెరికాలో స్కూల్ ఎట్లుంటుందో అట్లాంటి స్కూల్ని కట్టిద్దామమ్మా ప్రతి ఊళ్ళో మీరు పనికి పోయేటప్పుడు బిడ్డల్ని స్కూల్లో చేర్పియండి పొద్దున భూవ మధ్యాహ్నం భూవ రాత్రి భూవ ఉంచిది ఆడుంచండి లేకపోతే ఇంటికి తీసుకొని పోండి పిల్లగాన్ని అలాంటి స్కూల్ కట్టిస్తాం ఎందుకంటే మా బిడ్డలకి చదువు లేక మాకు బ్రతుకు లేక 1,000 సంవత్సరాలకి చదువు లేక మా తల్లిదండ్రులు ఇట్లా అయిపోయారు కాబట్టి మా తల్లిదండ్రులు లాంటి బతుకు మా బిడ్డలకి రావద్దు కాబట్టి మాకు బడి కావాలి పోరగాళ్ళకి అందుకోసం ఆ 33,000 కోట్ల రూపాయల సంచి ముందు ఖర్చు పెడతాం ఇంకెన్ని సంచులు ఉన్నాయమ్మా ఇంకా 2 సంచులు ఉన్నాయి అందులో ఇంకో 33,000 కోట్ల రూపాయల సంచి ఆగనాయన ఇద్దరులే 33,000 మరొక ఇంకో సంచి ఏం చేస్తామంటే అమ్మా ఒక సంచి స్కూల్ ఖర్చు పెట్టినాం ఇంకో సంచి గ్రామాలల్లో మనకి హాస్పిటల్ లేవు అమ్మా ఇట్లనే హెచ్చరికలు పట్టుకొని తిరగడం బతుకంతా మనకి దవాఖానాలు లేవు మధ్యలోనే సావటం అనారోగ్యాలు లేక సావటం మనకి కార్జం బాగాలే గుండె బాగాలే రక్తం లేక అనారోగ్యాల పాలై తాగి తాగి రకరకాలుగా చస్తుంటాం కాబట్టి మనకు అర్జెంటుగా గ్రామాలల్లో హాస్పిటల్ కావాలమ్మా హాస్పిటల్ కావాలి ఎందుకంటే మన బతుకులన్నీ 3 ఇటు చుట్టూ తిరుగుతామమ్మా హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాం వైన్ షాపులు ఎమ్మటి తిరుగుతాం 3 ఇటు చుట్టూ తిరుగుతాం మనం అదే రెడ్డి రావులు అయితే వాళ్ళు దేని చుట్టూ తిరుగుతారంటే భూమి చుట్టూ తిరుగుతారు అమెరికా చుట్టూ తిరుగుతారు రాజకీయాలు చుట్టూ తిరుగుతారు వాళ్ళ ముగ్గురు మనం పోలీస్ స్టేషన్లు వైన్ షాపులు హాస్పిటల్ కాబట్టి మనకి 10,000 గ్రామాలలో దవాఖానలు కావాలి ఆ దవాఖానలలో ఎక్స్రేలు పైసలు మందులు అన్నీ ఫ్రీగా ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ని ప్రతి గ్రామంలో 10,000 గ్రామాలలో దవాఖానలు కట్టించుకుంటామమ్మా దానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం దాదాపుగా హాస్పిటల్ ఓం హాస్పిటల్ మొత్తాన్ని తీసుకొచ్చి 4 బస్సులలో హాస్పిటల్లో తయారు చేసి 4 బస్సులలో హాస్పిటల్ తయారు చేసి నీకు జలుబు వచ్చినా ఆపరేషన్ కావాలన్నా 4 బస్సులు నీ కొంప ముందుకు వచ్చి ఆగుతాయమ్మా నువ్వు హాస్పిటల్కి కూడా పోవని అవసరంలే 1 బస్సు పరీక్షలకి 1 బస్సు మందులు వేయడానికి
ఒక బస్సు డాక్టర్లకి, ఒక బస్సు ఆపరేషన్లకి, నాలుగు బస్సులు వచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటాయి. అట్లా మన రాష్ట్రంలో ఎవరికి జబ్బులు ఆరోగ్య అనారోగ్యాలు లేకుండా ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు పెట్టి దవాఖాన్లు కట్టుకుందామమ్మా, ఒక్కడికి ఒక జబ్బు లేకుండా చేసుకుందాం. ఇంకా ఒక సంచి ఉన్నదమ్మా 33,000 కోట్లు, 100,000 కోట్లలో ఇంకొక సంచి ఇంకా మిగిలే ఉంది. ఆ 33,000 కోట్ల రూపాయలు పెట్టి తల్లి మనకెవుడికి పని లేదమ్మా, వాని భూములలో నాట్లేయడానికన్నా పోవాలా, లేదా టిఫిన్ పట్టుకొని మొగోళ్ళు కూలి పనికన్నా పోవాలా పొద్దునే? ఈ రెండు కాదు, గౌరవప్రదమైన పనులు చేసుకోవాలి మనం, మంచి పనులు చేసుకోవాలి మనం. వస్తువులు తయారు చేయాలా, సౌండ్ బాక్సులు తయారు చేయాలా, టేప్ రికార్డులు తయారు చేయాలా, కంప్యూటర్లు తయారు చేయాలా, ఇలాంటి పనులన్నీ మనమే చేసుకోవాలి. అలాంటి గౌరవమైన ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి, ప్రతి చేతికి పని కావాలా. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎట్లా బతుకుతుండో అమెరికాలో, జపాన్లో, చైనాలో మామూలు పని చేసుకునేవాడు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇద్దరు ఒకే రకంగా డబ్బులు వస్తాయమ్మ వాళ్ళకి, ఇద్దరు ఒకే రకంగా బతుకుతారు. మన దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే వాడు దొర, మనకి కూలినాలు చేసేవాడు అంటే వాడు బిచ్చగాడని అర్థం. ఎందుకు మరి ఎంప్లాయ్ ఏమో అట్లా బతుకుతాడు 100,000 రూపాయలతో, కూలినాలు చేసేవాడు 10,000తో ఎందుకు బతకాలి? ఈయన కష్టం చేస్తాడు, ఆయన కష్టం చేస్తాడు, ఇంకా ఎక్కువ కష్టం కూలివాడు చేస్తాడు. కాబట్టి కూలివాడైనా ఉద్యోగస్తుడైనా సమంగా అతని యొక్క జీతం విలువ ఉండాలి. అందుకని మనందరి చేతి నిండా పని కావాలని 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అందరి చేతికి పని కల్పిస్తామమ్మా. మూడో సంచి దానికి అంటే 300,000 కోట్ల రూపాయల డబ్బుల్లో మేము ఏ నదులకి ఆనకట్టలు కట్టం, మాకు ప్రాజెక్టులు వద్దు, నా బొంద వద్దు, మాకు భూములే లేవు, ప్రాజెక్టులు ఏం చేసుకొని చావాలి, ఏట్ల పడి చావడానికా? అందుకనే 300,000 కోట్లలో 100,000 కోట్ల రూపాయల డబ్బులతో అందరి చేతి నిండా పని, ఊళ్ళే దవాఖానాలు, అందరికీ బిడ్డలకి స్కూలు, ఈ 300,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటామమ్మా. ఇంకా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ అమ్మా, మన బాధలు చెప్పుకోవడానికి. ఇప్పుడున్న పోలీస్ స్టేషన్లో పలానా రెడ్డి గారు కొట్టిండు, పలానా పటేల్ కొట్టిండు, పలానా దొరవారు కొట్టిండు అని అంటే మళ్ళీ పోలీసు వాడు మనల్ని కొడతారట. అందుకనే మనకే ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు కట్టుకుందామమ్మా. అదే కాకుండా బీసీఎస్సీ ఎస్టీలకి, ఎస్సీ ఎస్టీల చట్టం తెచ్చుకున్నట్టుగానే బీసీలకు కూడా ఒక చట్టం తీసుకొని రావాలా. సాకలోళ్ళనన్నా, మంగళోళ్ళనన్నా, గౌండ్లోళ్ళనన్నా, యాదవులనన్నా, ఏ చిన్న కులాన్ని పెద్ద కులం వాళ్ళన్నా ఒక చట్టం రావాలమ్మా. అట్లా వాళ్ళకు కూడా ఒక బీసీ చట్టం తీసుకొని వద్దాం. ఆ తర్వాత మనకు కూడా, మనందరికీ కూడా ప్రధానంగా భూదేవి అనే ఒక పథకం. ఏమిటి ఆ భూదేవి? ఒక్క గజం లేని మనుషులు ఉన్నారమ్మ స్థలం. మనకు కూడా భూమి లేని నిరుపేదలకు ఒక ఎకరం భూమి, సాగునీటి సౌకర్యంతో కూడిన ఒక ఎకరం భూమిని, ఒక ఎకరం భూమిని ప్రభుత్వమే పట్టా ఇస్తుందమ్మా భూమి లేని పేద ప్రజలకి. అందుకని మరి భూమి ఇవ్వడానికి ఉన్నదా గవర్నమెంట్ దగ్గర అంటే, గవర్నమెంట్ దగ్గర 100,000 ఎకరాల భూమి ఉందమ్మా. గవర్నమెంట్ దగ్గర ఎంత భూమి ఉందో దొంగల దగ్గర కూడా 200,000 ఎకరాల భూమి ఉంది దొంగ లెక్కలతో. ఈ దొంగ లెక్కలు ఎక్కడ తయారైనాయంటే 70 ఏళ్ల నుంచి మన దగ్గర ఉన్న భూములు దాక్కున్నారమ్మా వీళ్ళు, అసైన్డ్ భూములని, మన తాతల భూములని దొంగ లెక్కలు రాసి సంతకాలు చేయించి సారబోయించి అక్కడ సంతకం ఇక్కడ సంతకాలు పెట్టించుకొని మన భూములు గుంజుకున్నారమ్మా. అందుకని సాకలైలమ్మ భూ కమిషన్ వేసి ఎవడెవడైతే మన భూములు లాక్కున్నాడో 70 ఏళ్ల నుంచి దొంగ లెక్కలు రాసి వాడిని పెడరెక్కలు పెట్టి ఈడ్చుకొచ్చి వాడిని జైలు పారేసి మన భూములు మనం రాసుకుందామమ్మా, మళ్ళీ లెక్కలు రాసుకొని ఆ విధంగా భూ కమిషన్ వేసుకుందాం. ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గరే ఉద్యోగాలు ఉండవమ్మా, ప్రైవేట్ కంపెనీలలో కూడా ఉద్యోగాలు ఉంటాయి. మరి ప్రైవేట్ కంపెనీలలో మనకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లే? వాళ్ళ చుట్టాలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. మరి ప్రైవేట్ కంపెనీకి డబ్బులు ఇచ్చేదేవుడు? గవర్నమెంటే. ప్రైవేట్ కంపెనీకి భూమి, నీళ్లు, కరెంటు, డబ్బులు, ఆ కంపెనీ పెట్టుకోమని లైసెన్స్ అన్నీ గవర్నమెంటే ఇస్తే ఆ కంపెనీ పెట్టుకున్న ఈ రెడ్డో రావో పటేలో వాడు చుట్టాలు తీసుకొచ్చి అందులో పెట్టుకుంటాడు ఉద్యోగాలు. మన పార్టీ అధికారంలోకి వస్తే అసలు మా బీసీఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు నువ్వు ఇస్తానంటేనే నీ కంపెనీకి పర్మిషన్ ఇస్తావు, లేకపోతే ఇయ్యం అయిపోయి. అప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటాం, మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఎంఓయూలు రాసుకుంటాం. నా ప్రజలకు నువ్వు ఉద్యోగాలు, నీ కంపెనీకి నేను పర్మిషన్ ఇస్తా.
నా ప్రజలకి నువ్వు ఉద్యోగాలు ఇస్తానంటే నీ కంపెనీకి నేను సంతకం పెడతా అని చెప్తాం. అట్లా ఎంఓయూలు రాసుకొని గవర్నమెంట్ నుంచి మనం ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలలో కూడా తెచ్చుకుంటామమ్మా. ఆ తర్వాత 25,000 షాపుల్ని ఒకే దగ్గర కట్టిస్తామమ్మా. 25,000 షాపుల్ని ఒకే దగ్గర, ఆడొక 5,000 ఆడొక 5,000. ఏందేనంటే 100,000 రూపాయలే ఒక షాపు, ఓ 10 అడుగుల జాగ్రత్తలో ఒక షాపు. వ్యాపారం అంతా అక్కడే జరగాల. ఎవరు అప్లికేషన్ పెట్టుకొని మాకు షాపు కావాలన్నా అడిగిన ప్రతి మనిషికి, అడిగిన ప్రతి మనిషికి ఉచితంగా షాపు కట్టిస్తామమ్మా వ్యాపారం చేసుకోమని. ఎందుకు ఎట్లా ఉచితంగా కట్టిస్తావు? అసలు వ్యాపారం చేసుకుంటానని నువ్వు అనడమే నీ అర్హత, ఆ మాట అడగడమే నువ్వు గొప్ప. ఆ షాపులన్నీ ఒక దగ్గర కట్టిస్తాం. బీసీఎస్ ఎస్టీలు కొనుక్కోవాలన్న అక్కడే, అమ్ముకోవాలన్న అక్కడే అయిపోయి. ఇక మనం ఎవడి దగ్గర కొనం, ఎవడి షాపుకు పోం? మనం కొనుక్కోవాలన్న అక్కడే, అమ్ముకోవాలన్న అక్కడే. అంటే మన డబ్బులన్నీ ఎక్కడ తిరుగుతాయి? మన మధ్యలోనే తిరుగుతాయి. అన్ని పథకాలు తీసుకొస్తామమ్మా 300,000 కోట్ల రూపాయల డబ్బులతో, పైసలతో. ఇది మన ధర్మ సమాజ పార్టీ వస్తే ఈ రాజ్యంలో తీసుకొచ్చే పథకాలు అమ్మా ఇవి. ఈ పని వాడు చేస్తాడమ్మా ఇప్పుడున్న గవర్నమెంట్ వాడు. నువ్వు నీ ప్రైవేట్ కంపెనీలు, నీ మొత్తం 100,000 కోట్ల రూపాయలల్లో హైదరాబాద్ చుట్టుపక్కల కంపెనీలు మొత్తం ఈ రెడ్డి రావులయ్యి గుజరాత్ మారవాడాలి. ఆ కంపెనీలో మాకు ఉద్యోగం ఇస్తావురా నువ్వు? నీ వల్ల ఇద్దా? నువ్వు ఇయ్యవు. నువ్వు మాకు భూమిని పంచుతావా? నీ వల్ల కాదు. మాకు సపరేట్ పోలీస్ స్టేషన్ కట్టిస్తావా? నీ వల్ల కాదు. 25,000 షాపులు మాకు సపరేట్గా బీసీఎస్సీహెచ్లకు కట్టిస్తావా? నీ తరం కాదు. ముఖ్యమంత్రి పీఠం మీద బీసీఎస్సీహెచ్లను కూర్చోబెడతావా? నీవు దెబ్బ చచ్చిపోతావు ఆ మాటకే, నీ వల్ల కాదు. మరి విద్యకి మా బిడ్డలు అమెరికా పోయి ఉద్యోగాలు చేసుకునే అంత గొప్ప స్కూల్స్ కట్టిస్తావా? 33,000 కోట్లు ఖర్చు పెట్టి, వాళ్ళు ఖర్చు పెట్టేది 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లేదమ్మా. మనం 33,000 కోట్ల రూపాయలు కట్టిస్తామమ్మా షాపులు, అదే మనందరం చదువుకోవడానికి. అట్లా ఇన్ని పథకాలు తీసుకొని వస్తాం. ఇప్పుడు ఇందులో ఒక ఆయనకి డౌట్ వస్తుంది, అయ్యా మీ సర్కారు రాదు, మీ గవర్నమెంట్ రాదు, మరి నువ్వు చెప్పినవి ఏం చేస్తావు అని అని అడగచ్చు. మన గవర్నమెంట్ రాకపోతే అడగదు. జరపండి అయ్యా, ఎవడన్నా మన కార్యకర్త ఉంటే ఒకడు ఎవడన్నా. మన గవర్నమెంట్ రాకపోతే తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీఎస్సీహెచ్టీలని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసి ఏ గవర్నమెంట్ వచ్చినా వాడి మెడలుంచి పనులు చేయిస్తామమ్మా. పోరాటాలు చేసి పనులు చేపిస్తామమ్మా. పోరాటాలు చేసి పనులు చేస్తావా చేయదేవా అని అంటాం. మనం 3 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి వాడు ఈ పని చేయకపోతే అటు వచ్చే ఎన్నికలతో మనదే రాజ్యం వస్తుందమ్మా. సచ్చినట్టు మన రాజ్యం వస్తుంది. అందుకనే ఈ రాజ్యం మనది, ఈ భూమి మనది, ఈ సంపద మనది. ఎవడబ్బ సొమ్ము కాదు ఇది రాజ్యం, ఎవడబ్బ సొత్తు కాదు ఈ రాజ్యం. నీ అయ్య సొత్తు, అబ్బ సొత్తు కాదు, రెడ్ల సొత్తు కాదు, రావుల సొత్తు కాదు, పటేళ్ల సొత్తు కాదు. 90% మంది బీసీఎస్సీహెచ్టీల సొత్తు రా ఈ రాజ్యం మాది. ఇది రాజ్యాంగం చెప్పిన మాట, అది బీసీఎస్సీహెచ్టీల సొత్తు ఈ రాజ్యం, మనది ఈ రాజ్యం. అందుకని నేను అంటున్నామ్మా మిమ్మల్ని, మీ బిడ్డలకి ఏమిచ్చి చచ్చిపోతారమ్మా మీరు? ఏమిచ్చి పోతారు ఒకరు చెప్తావు? ఏమిచ్చి పోతారు మీరు? రెడ్డి గారంటే భూమి ఇచ్చిపోతాడు, రాజ్యం ఇచ్చిపోతాడు, అన్ని ఇచ్చిపోతాడు. మీరేమి ఇచ్చిపోతారు? బూడిదే, కాష్టంలో ఉన్న బూడిది ఇచ్చిపోతారు అంతేగా. ఆ బూడిద కలపండి, ఆడన్న గంగలు కలపండి అని బూడిది ఇచ్చిపోతారు. కానీ నేను మిమ్మల్ని ఏమని కోరుతానంటే అమ్మా, మీకు రాజ్యాంగం గండ్ర గొడ్డలు మీ బొడ్లో పెట్టిపోయిందమ్మా రాజ్యం తెచ్చుకోమని. మీ బిడ్డలకి రాజ్యం ఇచ్చిపోండి, మీరు వాళ్ళే బాగుపడతారమ్మా. మీ బిడ్డలకి రాజ్యం ఇచ్చిపోండి, వాళ్ళే బాగుపడతారు, గొప్ప వాళ్ళు అవుతారు, మీకన్నా గొప్ప వాళ్ళు అవుతారు. ఆ గొప్ప వాళ్ళని చేసే బాధ్యత మీ బిడ్డల్ని దత్తత తీసుకొని, మీరు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా మీ బిడ్డల్ని దత్తత తీసుకొని మీ బిడ్డల్ని గొప్పవాళ్ళుగా మార్చి మంచిగా కన్న తల్లిలాగా చూసుకునే బాధ్యత ధర్మ సమాజ్ పార్టీ తీసుకుంటుందమ్మా మీ బిడ్డల్ని. మీకే భయం వద్దు, పార్టీయే తీసుకుంటుంది ఆ బాధ్యత, తల్లి లాంటి పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది. అందుకనే నేను ఒకటే అంటున్నామ్మా, మీరు ఓటేసి ధర్మ సమాజ్ పార్టీ టార్చ్ లైట్ గుర్తు మీద మీరు ఓటేస్తే మీ బిడ్డల్ని బతికించుకున్నట్టు లెక్క. మీరు టార్చ్ లైట్ గుర్తు వేయకపోతే, ఓటేయకపోతే మీ కన్న బిడ్డలకు మీరే విషయం ఇచ్చి చంపుకున్నట్టు లెక్క. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా పాపాలు తగిలియమ్మా, నిజమే ఇది. మనకి ఇన్ని కష్టాలకి, ఇన్ని నష్టాలకి, మన కొంపల దవాఖాన లేక, మనకు పొరగల స్కూల్ లేక,
మన చేతి నిండా పని లేక మన కొంపల సావులు మరణాలు రోగాలు జబ్బులు పైసలు లేక ఇంత పాపం ఎందుకు తగిలిందో తెలుసా అమ్మా? ఇది పాపమే. ఈ దొరలకు ఓటేయడమే మన పాపం అమ్మా. అందుకని ఇట్లా నాశనం అయిపోయినాం. మరి పుణ్యం ఏ నుంచి వచ్చిద్దమ్మా? పుణ్యం ఏ సమ్మక సారక్క గాడికి పోతే రాదమ్మా, ఏ కొండగట్ట అంజనకు పోతే రాదమ్మా, తిరుపతి బాలాజీకి దండం పెడితే రాదమ్మా, మెదక్ చర్చికి పోతే ఈ పుణ్యం రాదమ్మా. ధర్మ సమాజ్ పార్టీకి ఓటేస్తే పుణ్యం వచ్చిద్దమ్మా మీ అందరికీ. ఇది నిజం చెప్తున్నాను తల్లి నేను. అందుకనే ఈ ధర్మ సమాజ్ పార్టీ బ్యాటరీ గుర్తు మీద ఓటేయమని కోరుతున్నా, ఈ బ్యాటరీ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. ఇగో మీ ప్రశాంత్, మీ బిడ్డ లేస్తే డిజిటల్ రైల్వే స్టేషన్ కాడ ఉండే మీ చుట్టుపక్కల తిరిగే బిడ్డ ఏ కమ్మోళ్ళ పోరగాడో రెడ్డోళ్ళ పోరగాడో పటేళ్ళ బిడ్డో కాదు, హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఉండడానికి ఆయన మీ బిడ్డ, మట్టి బిడ్డ, ఈ భూమి పుత్రుడు అతను. మీ గుండెల బాధని మీ కష్టాలను తెలుసుకొని గవర్నమెంట్కి చెప్పి ఏదైనా సాధించగలిగే మీ బిడ్డ. మరి మీ బిడ్డను సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం. అందుకని ఆ రుట్ల ప్రశాంతునికి ఓటేయండి, ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయండి. ఇప్పుడున్న అభ్యర్థులమ్మా, ఒక ఆయన కమ్మోళ్ళకి లీడర్ అట మండ వెంకటేశ్వరరావు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. ఆయన ప్రపంచంలో ఉన్న కమ్మ కులానికి నాయకుడు, ఆయన కమ్మోళ్ళకి నాయకుడు ఆయన. కానీ మన దగ్గరకు వచ్చి మనల్ని ఓటాడుకొని పోయి కమ్మోళ్ళకి నాయకుడు. ఇంకో ఆయన కాపోళ్ళకి నాయకుడు, ఇంకో ఆయన పటేళ్లకు నాయకుడు, ఇంకొకడు ఆయన రెడ్డోళ్ళకి నాయకుడు. ఈ నియోజకవర్గం పుట్టిన కానించి వాళ్ళకే రెడ్లకో రావులకో పటేళ్లకో ఓటేస్తున్నాం. మొదటిసారిగా ప్రశాంత్కు ఓటేయండి అమ్మా. ఈయన బీసీఎస్సీ ఎస్టీలకు నాయకుడు అమ్మా. ఈయన బీసీఎస్సీ ఎస్టీలకు నాయకుడు. కాబట్టి ఈయనకి ఓటేయమని కోరుతా ఉన్నా. ఈయనకి ఓటేసి ఎన్నికల్లో టార్చ్ లైట్కి ఓటేయమని కోరుతున్నా. ఈ ప్రశాంత్కమ్మా మీరు కరెక్ట్గా మనిషిని చూడండి అమ్మా. ఈ ప్రశాంత్ కాలి గోటి కంటిన ధూళితో సమానమ్మా ఇప్పుడు పోటీ చేసే ఎమ్మెల్యేలు. ఏం చూసి ఓటేస్తారమ్మా కొద్ది చెప్పండి. వాళ్ళల్లో ఏం చూసిర్రు? ఈయనకు ఓటేయకపోవడానికి కారణమేంది? వాళ్ళకు ఓటేయడానికి కారణమేందమ్మా? వాళ్ళు ఎత్తు పొడుగున్నారనే, పార్టీలలో ఉన్నారనే, డబ్బులు ఉన్నాయనే, దేనికి ఉన్నాయని అమ్మా? డబ్బులు ఉన్నాయని ఓటేస్తానరా? దేనికి ఓటేస్తారు మీరు? ఆ ఇష్టం ఏందో చెప్పాలా మాకు? ఆయన అంటే ఎందుకు ఇష్టమో మీరు చెప్పాలా? ఈయనకు ఓటేయకపోవడానికి ఈయన ఎందుకు ఈ అయిష్టమో కూడా మాకు చెప్పాలా మీరు? అందుకనే పార్టీలకి అమ్ముడు పోకుండా, పైసలకు అమ్ముడు పోకుండా మీరు ఆ ప్రశాంత్కి ఓటేయండి. మీ అందరికీ, మనందరికీ బీసీఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. ఆయన్ని అసెంబ్లీలోకి పంపి ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయమని కోరుతా ఉన్నా. టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే.